Hi guys, welcome to our part 2. So, చాలా రోజులైనట్టుంది పార్ట్ 1 కి. సో మన దిను బ్రో అయితే ఊరికి వెళ్ళడం అయితే జరిగింది. సో మా పార్ట్ 2 కోసం లేట్ అయింది. మేము అనుకున్నాం మండేనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేద్దామని. సో ఈ వీడియో అయితే లేట్గా వచ్చినందుకు సారీ గైస్. సో మన దిను బ్రో అయితే ఇంట్రడక్షన్ చెప్తాడు. సో చెప్పు బ్రో, డిఆర్జీ బ్రో. సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకైతే నిఖిల్ బ్రో అయితే చెప్పినట్లయితే మీకైతే బాగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మనమైతే లాస్ట్ టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే 5th class నుంచి మనమైతే ఎండ్ అయిపోయింది. సో అదైతే 5th class సమ్మర్ హాలిడేస్. సో 5th class సమ్మర్ హాలిడేస్లో ఏం జరిగింది అనేది మన నిఖిల్ బ్రో అయితే ఫుల్ ఇంట్రడక్షన్ అండ్ సో మచ్ పార్ట్తో అయితే చెప్తారు. సో నిఖిల్ బ్రో, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. సో బ్రో, మనమైతే అదొక సమ్మర్ డే మార్నింగ్ అయితే. సో నేను దీని గురి అయితే క్రికెట్ ఆడుకోవడానికి రోజు అట్లానే వెళ్ళిపోయాం. సో ఒకరోజు అయితే మాకైతే ఒక పెద్ద గొడవ అయింది గైస్. అదేంటంటే అప్పుడు నేను 6 కొట్టాను గైస్. 6 కొడితే అదేంది మన దీని గురి 6 కాదు 6 కాదంటే మేము అక్కడ మాకు గొడవ అయింది. సో ఆ రోజు నుంచి మేము 6th class ఎండింగ్ దాకా అంతే కొట్టుకున్నాం. సో 6th class అయితే మా స్కూల్కి వెళ్తే వెళ్ళడం జరిగింది. అక్కడైతే మేము అప్పటి దాకా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం, ఎనిమిస్ లాగా అయ్యాం. సో మా ఫ్రెండ్షిప్ చూసి చాలా మంది కుదుకున్నారు గైస్. అప్పుడు ఏమైందంటే, సో మాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాడు చూడు. సో మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టాడు వచ్చి. మేమైంది తగ్గకుండా అసలుకి వాడు నేనే తెలుసుకున్నాను వెళ్తే. సో ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి, కలిసిపోయాం గైస్ అప్పుడు. సో అట్లా 6th class అయితే మనమైతే ఎన్మిస్ లాగా మారేసి సో మళ్ళీ ఫ్రెండ్స్ లాగా మారాము. సో అట్లా అయితే జరిగింది. సో అట్లా అసలు 6th class మొత్తం అంతే జరిగింది. సో 7th class వచ్చేసి అప్పుడైతే కొత్తగా స్టార్టింగ్ అంటే మేము మళ్ళీ స్కూల్ మార్చడం జరిగింది. సో అప్పుడైతే దీని గురి అయితే మనమైతే ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే ఏమైంది, నేను వేరే స్కూల్, దినుబ్రో అయితే వేరే స్కూల్లో చేరారు. సో అట్లా 6th class మొత్తం మాకు ఎట్లానో గడిచింది. సో 6th class అనేది మేము ఇద్దరం ఒకే ఎక్కడ దగ్గర చదువుకున్నాం అనుకున్నాం. సో కుదరలేదు, మనైతే అప్పుడైతే మా బ్యాడ్ లక్ అనుకున్నాము. సో 7th class అయితే మేము కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి సో దిను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం గైస్. తర్వాత మేము ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. సో అదైతే చాలా పెద్ద స్కూల్. సో అక్కడైతే మాకైతే పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. మేమైతే రోజు అక్కడైతే మా స్కూల్ అయిపోగానే సో మేమైతే ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి ఆడుకునేవాళ్ళం. సో అంతే ఆడుకునేవాళ్ళం. సో మాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అని నాకు చెప్పాను కదా, వాడైతే సో మా సేమ్ మాలాగే వాడైతే అక్కడే ఉండేవాళ్ళం. మేము ట్రాన్స్ఫర్ వచ్చేసరిగా సో అట్లా మాకు మేమైతే 10th దాకా అయితే వాడిని కలుసుకోలేకపోయాం. సో అట్లా అయితే జరిగింది ఆ ఇయర్ మొత్తం. మాకైతే మేము ఇద్దరే ఉన్నాము. సో అట్లా రోజు కంటిన్యూస్గా జరిగింది, రావడం ఆడుకోవడమే. సో ఒకరోజు అయితే ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వచ్చినాయి. సో మేమైతే అప్పటిదాకా ఏం చదవలేదు ఎగ్జామ్స్కి. ఎగ్జామ్స్ చదవకపోతే మనమైతే జినుబురా నేను కంబైన్ స్టడీస్ రాసి సో 2 దాకా 3 దాకా కంబైన్ స్టడీస్ చేసాం. సో ఆ తర్వాత మీకు రిజల్ట్స్ ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా అని తెలియాలంటే మన దినేష్ బ్రో చెప్తారు. చెప్పు బ్రో. సో గైస్, ఆ నైట్ ఫుల్గా అయితే జరిగింది. సో అప్పుడైతే మేము కంబైన్ స్టడీస్ అయితే నైట్ 11-12 దాకా అయితే మేమైతే కంబైన్ స్టడీస్ అయితే చేసాము. సో ఆ కంబైన్ స్టడీస్లో మేము బాగా జోక్స్ వేసుకున్నాము. సో ఇంకా బాగా అయితే చదివాము. సో దాని తర్వాత జస్ట్ ఎగ్జామ్ స్టార్టింగ్ డే. సో అప్పట్లో అయితే మనకైతే ఆర్డర్ మీకు కూడా తెలిసి ఉంటుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, అవే సోషల్ అలా అయితే ఉండేది. సో ఫస్ట్ అయితే మాకైతే తెలుగు ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆ తెలుగు ఎగ్జామ్లో అయితే సో టోటల్లీ 80 మార్క్స్ అయితే వాళ్ళు అయితే ఎగ్జామ్ పెట్టారు. సో 80 మార్క్స్లో పాస్ మార్క్స్ వచ్చేసి 35, కానీ మాకు ఎలాంటి పాస్ మార్క్స్ అనేవి ఏమి ఉండవు. సో తక్కువ మార్క్స్ వస్తే సో మేమైతే మా ఫీలింగ్, మా గిల్టీ అయితే మేమైతే కోల్పోయే వాళ్ళం. సో అలా అయితే మేము బాగా అయితే డే బిఫోర్ నైట్ అయితే బాగా అయితే చదువుకున్నాము. సో తెలుగు ఎగ్జామ్ రోజు అయితే సో అప్పుడైతే మాకు పొద్దున అయితే క్లాసెస్ అయితే డిసైడ్ చేసేవాళ్ళు.
సో అప్పుడు మేమంతా సెవెంత్ క్లాస్లో క్లాసెస్ డిసైడ్ చేసి తర్వాత మేము క్లాసెస్ డిసైడ్ చేసిన తర్వాత నాకు తనకి ఒకటే బెంచ్ అయితే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు నాది లాస్ట్ బెంచ్, తనది లాస్ట్, ముందు బెంచ్ అలా అయ్యి అలా అనేది. మాకు ఫిఫ్త్ బెంచ్, తనకి ఫోర్త్ బెంచ్ అయితే వచ్చింది. సో అది మా లక్ అనుకున్నామో మా బ్యాడ్ లక్ అనుకున్నామే తెలీదు. సో తెలుగు ఎగ్జామ్ అనేది టఫ్ ఇన్విజిలేటర్ అయితే వచ్చారు. సో కానీ మా లక్ బట్టి తనకి తెలుగు నేను వాడు బాగా అయితే ప్రిపేర్ అయ్యాము. సో దాని తర్వాత ఇన్విజిలేటర్స్ అంతా నార్మల్గానే అయితే వచ్చారు. సో ఆ ఇన్విజిలేటర్స్ అన్ని ఎగ్జామ్ అయితే మేమైతే బాగా రాసాం. సో అదైతే ఎస్ఏ1 ఎగ్జామ్. సో ఎస్ఏ1 ఎగ్జామ్ రిజల్ట్ అయితే మీకైతే ఇప్పుడు అయితే చెప్తాను. సో 3, 2, 1. సో ఎస్ఏ1 రిజల్ట్ వచ్చేసి 500కి అయితే నాకైతే 460 వచ్చాయి. సో నిఖిల్ బ్రోక్ అయితే సేమ్ 461 అయితే వచ్చాయి. నాకు తనకి ఒక మార్క్ డిఫరెన్స్ అయితే వచ్చింది. సో నాకైతే అప్పట్లో అయితే నేనైతే ఒకే ఒక మార్జిన్ తక్కువ గీశాను. దాని తర్వాత మేడంని నేను కన్ఫ్యూజ్ చేయడానికి అప్పటికప్పుడు పేపర్ ఇచ్చినప్పుడు వెంటనే మార్జిన్ అయితే ఇచ్చేసాను. మేడం అయితే నేను చెప్పినప్పుడు మేడం పార్ట్ వన్ అంటున్నాను సరే. సో అప్పుడైతే మేడంకి చెప్పినప్పుడు అయితే మేడం అయితే నమ్మేసి నాకు కూడా ఒక ఎక్స్ట్రా మార్క్ అయితే వేసింది. సో అప్పుడైతే నాకు తనకైతే సేమ్ మార్క్స్ అయితే వచ్చేసాయి. సో ఎస్ఏ1 ఎగ్జామ్స్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయాయి. సో మాకు అప్పట్లో అయితే ఎస్ఏ1 ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే మాకైతే 5 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు. ఆ 5 డేస్ మీకు ఏం జరిగిందో అయితే మన నిఖిల్ బ్రో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ రోజు అయితే మేమైతే సైకిల్ మీద అయితే ఆరోగ్య అయితే ఎగ్జామ్స్ అయిపోవు కానీ సో రిపబ్లిక్ డేనో ఏదో వచ్చింది సార్. అప్పుడైతే మేమైతే ఫ్లాగ్స్ తీసుకొని అయితే ఆ రోజు మాత్రం ఫుల్గా చాలా వరకు మేమైతే సైకిల్స్ మీద అయితే ఫ్లాగ్స్ తీసుకొని అయితే చాలా దూరం వరకు మా అప్పుడు మాకు ఊరు చూపన్న చాలా వరకు ఉండేది. సో మేము ఊరు దాటేసి 3 or 4 kilometers పైన వెళ్ళాము. సో అక్కడ మేమైతే ఫ్లాగ్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తున్నారు. ఆడ పెద్ద ఫ్లాగ్ ఉంది, చాలా పెద్ద ఫ్లాగ్. సో ఆడికి వెళ్ళంగానే మేమైతే మాకైతే అసలు చాలా ప్రౌడ్గా అనిపించింది ఆ రోజు మాత్రం. సో మేము ఆ తర్వాత అది అయిపోగానే నెక్స్ట్ అంతా పాడేసి సో మేమైతే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ నుంచి. సో ఆడ నుంచి వెళ్ళిపోయాము కానీ ఇంకా మొత్తం మేమైతే అది మన అప్పుడు స్కూల్ నుంచి ఇంకా డైరెక్ట్ రావడం అది. సో మేమైతే ఫస్ట్ రోజు స్కూల్ నుంచి అంటే హాలిడే వచ్చారు కానీ మధ్యాహ్నం వచ్చాము. ఇప్పుడు మేమేంది అనుకున్నాము రాగానే అది మొత్తం చేసేస్తాం చాలా వరకు. సో అట్లా మేము సాయంత్రం అంటే మా ఇంటి పైన చాలా టెర్రస్ ఉండేది గ్యాస్, అప్పుడు పక్కన పక్కనే కాదు టౌస్ అయితే. సో మేమైతే వాడు దినగ్రో అయితే అయితే టెర్రస్ పై నుంచి గోడకి వచ్చాడు. సో అప్పుడైతే మేము ఆ రోజు మొత్తం ఎట్లా జరిగిందా అని చాలా చాలా మాట్లాడుతున్నాము. ఆ రోజు అయితే 12 అయింది. సో ఇంకా నేను దీని గురి అయితే కొనుక్కోడానికి వెళ్ళిపోయాం. సో కానీ నేనైతే డైరెక్ట్ అయితే వచ్చా ఫోన్ చేశాను దీనికి వస్తావా అంటే ఓకే అని వచ్చాడు. సో ఆ తర్వాత అయితే జరిగింది ఏమంటే సో దీని బ్రో అయితే చెప్తాడు చెప్పు. సో గైస్ టెర్రస్ మీదకి వచ్చినట్లయితే నేను తనైతే సో మేమైతే క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళాము. సో అప్పుడు నేనైతే తను మేమిద్దరం ఫ్యామిలీగా అయితే నేను టెర్రస్ మీద ఎక్కి మా ఫ్రెండ్స్ కింద ఉంటే వాళ్ళందరికీ హాయ్ చెప్పాను. సో అప్పుడైతే నేనైతే కింద పడిపోయాను. సో నేను ఎందుకు కింద పడిపోయాను ఎలా కింద దాని గురించి అయితే మీకు తెలవాలంటే నెక్స్ట్ పాయింట్ కూడా చెప్పాలి. సో ఈ వీడియో సో ఈ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ పార్ట్ 2 అయితే నచ్చింది అనుకుంటున్నాం.